వాలర్ సైనికుడు అంటాడు, వాలర్ నేను ఇంకో మాస్టర్ తీసుకురానా పోర్టల్కి వెళ్ళి. అప్పుడు వాలర్ అంటాడు, ఇనఫ్, నాకు ఏం అవసరం లేదు, నాకు దానికన్నా పవర్ఫుల్ వెపన్ నా దగ్గర ఉంది. చూడు చూడు, ఇదే నా పవర్ఫుల్ వెపన్, దీంతో నన్ను ఎవరు ఓడించలేరు. ఇప్పుడు మనం ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం హల్క్ ఒక ఫోన్ని రిపేర్ చేస్తున్నాడు. ఆ ఫోన్ని బాగు చేశాక హల్క్ అందులో ఉన్న యాప్స్ గురించి, ఇంకా ప్యాటర్న్స్ గురించి, ఫీచర్స్ గురించి ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ పిల్లల కన్ను ఆ ఫోన్లో ఉన్న ఒక గేమ్ మీదకి వెళ్తుంది. ఆ గేమ్ పేరు ప్యాక్మెన్. ఆ గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. హల్క్ వాళ్ళని చూసి ఆనందపడతాడు. మరోవైపు ఒడిన్సన్కి శిక్ష చేస్తూ ఉంటారు. అప్పుడు థార్ అంటాడు, అడమస్, నువ్వు రేపటి బ్యాటిల్కి సిద్ధంగా ఉన్నావా? అప్పుడు అడమస్ ఇలా అంటాడు, హా, నేను నిజంగా చెప్పాలంటే నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. నేను చాలా యూస్ఫుల్ థింగ్స్ని కలెక్ట్ చేశాను, ఏవైతే పోర్టల్కి వెళ్ళి పడ్డాయో. ఆ వస్తువులన్నీ ఎన్నో పవర్ఫుల్ అండ్ టెక్నాలజీ ఒక సివిలైజేషన్ని స్టార్ట్ చేయడానికే యూస్ఫుల్ అవుతాయి. వాటి గురించి నేను వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రోజు. అలానే వీళ్ళు గిట్ల నేర్చుకుంటున్నారు. అప్పుడు థార్ అంటాడు, ఇది సంగతి బాగానే ఉంది, కానీ రేపటి సంగతి నువ్వు చూసుకోవాలి, ఎందుకంటే రేపు పొద్దున నీకు బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది, అదే ఫైనల్ బ్యాటిల్. దానికోసం వాడు ఏదైనా చేస్తాడు వాళ్ళు గాడు. వాడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతామేమోనని సైనికులు గిట్లా పెట్టిండు చూడు. అప్పుడు మనం చూస్తాము బయట సైనికులు ఉంటాడు. అప్పుడు హల్క్ అంటాడు, ఒకవేళ నేను ఓడిపోతే నువ్వే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడుతారు అని అంటాడు. అక్కడ ఉన్న ప్రజలు అంటారు, లేదు, ఒకవేళ నువ్వు ఓడిపోతే నేను కూడా మీ అందరి కోసం ఫైట్ చేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకోసం ఫైట్ చేస్తారు హల్క్. అప్పుడు ఎల్లెసన్ ఇలా అంటుంది, అవును, మేమందరం నీకోసం ఫైట్ చేస్తాం హల్క్. లేదు, మీరెవ్వరు ఫైట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంతో పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు ఫైట్ చేస్తే మిమ్మల్ని వాళ్ళందరిని చంపేస్తారు. నా మీద గౌరవం ఉంటే ఎవరు ఫైట్ చేయకండి. అప్పుడు మన తార్ ఇలా అంటాడు, అలా అంటే నువ్వు రేపు ఓడిపోవు. అప్పుడు మైరా అంటుంది, హల్క్ నువ్వు నాకు ప్రామిస్ అయ్యి, నీలో ఉన్న మాన్స్టర్ని ఒకవేళ అవసరమైతే నువ్వు బయటికి తీసుకురావాలి. అప్పుడు టార్గెట్లా అంటాడు, అవును హల్క్, నీలో ఉన్న మాన్స్టర్ని నువ్వు బయటకు తీయాలి. అప్పుడు మైరా అంటుంది, నా కోసం కాకపోయినా నీకోసం కాకపోయినా ఇక్కడ ఉన్న పిల్లల కోసమైనా నువ్వు చేయాలి, ఆ పిల్లల్ని చనిపోకుండా నువ్వు చేయాలి హల్క్, నువ్వు వాళ్ళ కోసమైనా నీలో ఉన్న మాన్స్టర్ని బయటకు తీయి. హల్క్ ఏమాత్రం మాట్లాడాడు. దాని తర్వాత మైరా పూజ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది, ఈసారి వేరే చోట్ల అవుతుంది. అప్పుడు వాలర్ రైట్ హ్యాండ్ ఇలా అంటాడు, వెల్కమ్ టు ద హెల్, ఈరోజు ద లాస్ట్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ స్టార్ట్ కాబోతుంది. ఫోర్త్ రౌండ్లో బ్యాటిల్ అనేది జరిగినప్పుడు గ్రౌండ్ అనేది మొత్తం నాశనమైంది, అందుకని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ ఫిఫ్త్ రౌండ్లో చాలా పెద్ద ప్లేస్ కావాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసినా కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మేము చంపేస్తాం. అక్కడ చూడండి, చూసావా హల్క్ గ్రీన్ స్కార్, ఇక్కడ చూడు ఎంతమందిని మేము నిలబెట్టాము గన్ల మీద. ఇప్పుడు మన ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం వాలర్ ఒక గోల్డెన్ ఆర్మర్ తీసుకొని వస్తాడు. రావడంతో హల్క్ మీదకి కొన్ని బాంబ్స్ అనేది వేస్తాడు. ఆ బాంబ్స్ని చూసిన వెంటనే హల్క్ క్యాలిక్యులేషన్ చేసి అవి ఎక్కడెక్కడ పేలుతాయనేది క్యాలిక్యులేట్ చేసి అక్కడ నుంచి పారిపోతాడు. కానీ వాటిలో రెండు అతని మీద వేస్తూ ఉంటాయి. అది చూసిన అడమస్ వెంటనే ఒక ప్లాన్ ఇస్తాడు. వాటితో అక్కడ నుంచి వెంటనే ఉరుక్కుంటా వెళ్ళి వెంటనే వాల్లార్డ్ మీదకి దుంకుతాడు. వాల్లార్డ్ రిలీజ్ చేసిన రెండు బాంబులు చివరికి అతని మీదకే వచ్చి పేలుతాయి. హల్క్ ఇంకా వాల్లార్డ్ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ బాంబు అనేది పేలుతుంది. అది చూసిన ప్రజలందరూ షాక్ అవుతారు. అప్పుడు థార్ అంటాడు, చూస్తుంటే గెలిచేటట్టున్నావు. వాల్లార్డ్ అంటాడు, చావు రాక్షసుడా, చావు, నువ్వు చావాలి, చావు. అప్పుడు హల్క్ అంటాడు, నో మోర్, నువ్వు ఎవరిని చంపలేవు, నేను ఈ లోకంలోనే ఎంతో బలవంతుణ్ణి, నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు, 100 మంది కలిసి వచ్చిన ఈ లోకంలో ఏ వెపన్ కూడా నన్ను ఏం చంపలేదు, కానీ ఈరోజు నువ్వు నా చేతిలో చనిపోతున్నావు వాల్లార్డ్, నువ్వు చేసిన పాపాలన్నీ ఇప్పుడు నీకు పండినాయి, అందుకే నువ్వు నా చేతిలో చేస్తున్నావు. అప్పుడు వాల్లార్డ్ అంటాడు,
ఏంటి నువ్వేం చెప్తున్నావు హల్క్? నువ్వు నన్ను చంపుతా అంటున్నావు? నువ్వు నన్ను ఎప్పటికీ చంపలేవు, నువ్వు చంపలేవు కూడా. నువ్వేం మాన్స్టర్ కాదు చంపనికే. నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడ లోకంలో ఉన్నది ఒక నరకలోకం. ఇన్ని రోజుల నుంచి నరకంలో నువ్వు బతికావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు కాపాడాలనుకున్నావు, కానీ ఎలా జరగనియను. ఒకవేళ నేను గెలిచినా ఓడిపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చస్తారు. నాకు తెలుసు హల్క్, నీతో నేను గెలవలేను, కానీ నేను గెలుస్తాను ఇప్పుడు. ఒకవేళ నేను ఓడిపోయినా కానీ చనిపోయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని గెలవనియను. అప్పుడు అడమేస్కి ఒక మాట వినబడుతుంది, అదే అతని బ్రెయిన్లో, చంపేవాణ్ణి నేను చెప్తున్నా కదా చంపేసేయి. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వార్లార్డ్ ఒక గుద్దు గుద్దుతాడు హల్క్ని. అది చూసిన హల్క్ ఇలా అంటాడు, నేను చెప్తున్నా కదా పిల్లవాడా, నేను చెప్తున్నా వినిపించుకో, ఒకవేళ నువ్వు చంపకపోతే అందరినీ చంపేస్తారాడు. అప్పుడు అమెడియాస్ ఇలా అంటాడు, వాళ్ళందరూ నన్ను తారు చంపేయమన్నారు, కానీ నేను చంపలేగా, ఏదో ఒక దారి ఉంటుంది, నేను అది ఎత్తుకుతా, వెంటనే ఎత్తుకుతా. నేను చెప్పేది అర్థమైంది హల్క్, ఏదో ఒక దారి ఉంటుంది, నేను వెంటనే ఎత్తుకుతా. అప్పుడు వరల్డ్ బ్రేకర్ ఇలా అంటాడు, సరే సరే చూద్దాం, నువ్వు ఏం వెతుకుతావో దారి, ఎలా కాపాడుతావో కూడా చూస్తాను. వరల్డ్ బ్రేకర్ ఎంతో నవ్వుతూ ఉంటాడు అతను చూసి. వాలర్డ్ కొట్టిన దెబ్బకి హల్క్ కాస్త వెనక్కి వెళ్తాడు. ఆ టైంలోనే వాలర్డ్ ఒక బటన్ని నొక్కుతాడు, వెంటనే ఆకాశం నుంచి ఒకటి వెలుతురు వస్తూ ఉంటుంది. అది ఏంటో కాదు, అది ఒక బాంబ్, ఎంతో పవర్ఫుల్ అయిన న్యూక్లియర్ బాంబ్. అది చూసిన హల్క్ ఓ నో, ప్రజలందరూ జై వరల్డ్ బ్రేకర్ అని అంటూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఆ బాంబ్ అనేది ఎంతో పవర్ఫుల్ అని. అది తెలుసుకున్న తారు వెంటనే అందరూ ఊరకండి ఊరకండి అని అంటారు. ఆ టైంలోనే అడమేస్ ఆలోచిస్తాడు, వెంటనే అతనికి ఆ పిల్లలు గుర్తుకొస్తారు. ఆ పిల్లలు గుర్తుకు రావడంతో ఆ హల్క్ వెంటనే బయటకు వస్తారు, అదే వరల్డ్ బ్రేకర్. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. వరల్డ్ బ్రేకర్ ఆ పిల్లవాడిని తిడుతూ ఉంటారు, చెప్పానుగా నేను చెప్తే వినిపించుకోవాలి, ఇప్పుడు నువ్వేం చేయలేవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, ఇప్పటికైనా నాకు స్టీరింగ్ నాకు. అప్పుడు అడమేస్ ఇలా అంటాడు, నన్ను క్షమించు, నువ్వే తీసుకో అని స్టీరింగ్ అతనికి ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం వరల్డ్ బ్రేకర్ స్టీరింగ్ నడుపుతున్నప్పుడు చూస్తున్నాం. నువ్వేం చేయగలవు హల్క్, నువ్వేం చేయలేవు అని వాలార్డ్ అంటాడు. అప్పుడు వరల్డ్ బ్రేకర్ అతనికి ఏం మాట్లాడకుండా ఒక్క గుద్దు గుద్దుతాడు, అతను నేలకి అతుక్కుపోతాడు. హల్క్ వెంటనే ఆ బాంబ్ పడిన చోటుకి వెళ్తాడు, ఆ న్యూక్లియర్ ఫైర్ మొత్తాన్ని అతనిలో అబ్జర్వ్ చేసుకుంటుంటాడు. ఆ పిల్లాడు చూస్తారు ఆయనకి, ఆ ఫైర్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంటుంది, ఎందుకంటే వరల్డ్ బ్రేకర్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ ఫైర్ మొత్తం మెల్లమెల్లగా చిన్నగా అయిపోతుంది. అది చూసిన థార్, హే హల్క్ నువ్వు చేసావు, అందరు ఎంతో ఆనందంగా ఉంటారు. అప్పుడు అక్కడ హల్క్ ఫ్రెండ్ చాక్ కత్తి తీసుకొని వాలార్డ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వాలార్డ్ ఇలా అంటాడు, నేను చంపేస్తాను మిమ్మల్ని అందరినీ నేను చంపేస్తాను. అప్పుడు హల్క్ ఫ్రెండ్ అంటాడు, అవునా నీకేం కావాలి? నాకు ఒక జస్ట్ ఒక కత్తి కావాలి, చాలా పవర్ఫుల్ అయిన కత్తి, నాకు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను. అప్పుడు హల్క్ ఫ్రెండ్ అంటాడు, నీకు కత్తి కావాలి కదా తీసుకో అని అతను గుండెలో కోస్తాడు. సరిగ్గా ఒక నెల తర్వాత ఆ చోటు మొత్తం ఎంతో సివిలైజేషన్ అవుతుంది. మన వరల్డ్ బ్రేకర్ హల్క్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ సివిలైజేషన్ అంటే ఏంటో నేర్పిస్తాడు. ఆ చోటు మొత్తం ఎంతో అడ్వాన్స్డ్గా మారుతుంది. అప్పుడు హల్క్ ఫ్రెండ్ ఇలా అంటాడు, ఏ హల్క్ ఓడిన్సన్, మీరు ఇక్కడనే ఉండొచ్చు కదా మాతో. అప్పుడు థార్ ఏం మాట్లాడాడు. అప్పుడు అక్కడనే ఉన్న మైరా ఇలా అంటుంది, లేదు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఇక్కడికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు చాక్ అంటాడు, వీళ్ళందరూ మనల్ని ఒక సరైన దారికి తీసుకొచ్చారు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? అప్పుడు మైరా అంటుంది, లేదు వాళ్ళు వెళ్ళాల్సిన చోటుకి వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు మన వరల్డ్ బ్రేకర్ హల్క్ ఇంకా థార్ ఇద్దరూ ఒక స్పేస్షిప్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు థార్ అంటాడు హల్క్తో, ఏ హల్క్, మైరా చెప్పిన మాటలు నిన్ను బాధ పెట్టాయా? అప్పుడు హల్క్ అంటాడు, లేదు లేదు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఏది ఎక్కడ ఉండాలి అక్కడనే ఉంది. ఇప్పుడు హల్క్ కార్ని నడుపుతున్నాడు, అడమేస్ కార్ డిక్కలో ఇరుక్కుపోయాడు. నన్ను ఎవరైనా బయటికి తీయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసినందుకు. ఇప్పటి వరకు ఈ హల్క్ సిరీస్ మొత్తం చూసిన వారందరికీ థ్యాంక్స్. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, నేను ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తాను.
ఈ సిరీస్ లాస్ట్లో మన వలుబెరక హల్క్ అడమిస్ బ్రెయిన్ని ఇంకా హల్క్ యొక్క ఫుల్ పవర్ని యూజ్ చేయటం చూపిస్తారు. అంటే మనం ఇక్కడ ప్రొఫెసర్ హల్క్ చూడట్లేదు, ఒక ప్రొఫెసర్ బ్యాడ్ యాజ్ హల్క్ని చూస్తున్నాము. డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను వెంటనే దీని తర్వాత ఏం జరిగిందో ఇట్లా రిలీజ్ చేస్తాను. నా ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. ఒకవేళ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.